everyone, welcome to our channel. ఈ రోజు మనం స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి మనకి ఇన్ని టైప్స్ ఉన్నాయి. అంటే మనం గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్ట్రింగ్ అంటున్నాం కదా, ఆ స్ట్రింగ్ లో ఉండే ఫంక్షన్స్ ఏమేం ఫంక్షన్స్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఫస్ట్ ఇది స్ట్రింగ్ లెంత్. అంటే మనం ఏదైనా ఒక వర్డ్ ని కానీ ఎంటర్ చేస్తే ఆ వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని చెప్పేది స్ట్రింగ్ లెంత్. అంటే మనం హలో అని ఇచ్చామనుకోండి, ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మనకి 5 ఉన్నాయి, అంటే 5 అని చెప్తుంది. మనం మా 5 అని చెప్పేది స్ట్రింగ్ లెంత్. స్ట్రింగ్ కంపేర్స్ అంటే ఇది కంపేర్ చేస్తుంది. ఆస్కీ వాల్యూస్ ని యూస్ చేసుకుని మనం 2 స్ట్రింగ్స్ ఇచ్చినప్పుడు కంపేర్ చేస్తుంది. ఇక్కడ హలో అని ఇచ్చాం, ఇక్కడ వరల్డ్ అని ఇచ్చాం. సో ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ రెండు ఈక్వల్లా కాదా అని చెప్పి మనకి తెలియజేస్తుంది. అంటే మనం ఈ ఫంక్షన్స్లో అది యూజ్ చేసాం కదా, 2 <= 5 అని, 5 <= 5 అని, ≠ 5 అని ఇలా యూజ్ చేసాం కదా. సేమ్ అలాగే ఇక్కడ క్యారెక్టర్స్ని కంపేర్ చేస్తాం. సో దాన్ని స్ట్రింగ్ కంపారిజన్ అంటారు. నెక్స్ట్ స్ట్రింగ్ క్యాట్ అంటే కన్కాటినేషన్. 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయడాన్ని కన్కాటినేషన్ అంటారు. అంటే ఇక్కడ ఒక స్ట్రింగ్లో హలో అని ఇచ్చాం, ఇక్కడ స్ట్రింగ్ 2లో వర్డ్ అని ఇచ్చాం. ఈ రెండు మనకి కంబైన్డ్గా కనిపిస్తే బాగుంటుంది కదా, అంటే హలో వర్డ్ కింద, అంటే హలో వర్డ్ అనేది ఒకే లైన్లో రావాలి అని అనుకుంటే మనం అప్పుడు స్ట్రింగ్ కన్కాటినేషన్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఆ 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేసి మనకి ఇలా ఒకే లైన్లో ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ అంటే ఇది ఒక స్ట్రింగ్లో ఉన్న మ్యాటర్ని ఇంకొక స్ట్రింగ్లోకి కాపీ చేస్తుంది, అందులో ఉన్న మ్యాటర్ని ఇందులోకి పేస్ట్ చేస్తుంది అన్నమాట, దాన్ని స్ట్రింగ్ కాపీ అంటారు. నెక్స్ట్ స్ట్రింగ్ రివర్స్ అంటే మనకి ఇక్కడ హలో ఉంది, దీన్ని రివర్స్లో రాయాలి అంటే 0 OLL EH ఇలా రివర్స్లో రాస్తుంది అన్నమాట స్ట్రింగ్ రివర్స్ అనేది. స్ట్రింగ్ యూపీఆర్ అంటే ఇది లోయర్ కేసులో ఉన్న వాటిని అప్పర్ కేసులోకి మారుస్తుంది. అంటే స్మాల్ లెటర్స్లో ఏమన్నా ఉంటే ఇప్పుడు హాయ్ అనేది స్మాల్ లెటర్స్లో ఉంది, దీన్ని క్యాపిటల్ లెటర్స్లోకి మారుస్తుంది, దాన్ని ఎస్టీఆర్ యూపీఆర్ అంటారు. స్ట్రింగ్ అప్పర్ కేస్. నెక్స్ట్ స్ట్రింగ్ లోయర్ కేస్ అంటే అప్పర్ కేసులో ఏమన్నా ఉంటే వాటిని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ హెచ్ఏఐ అనేది అప్పర్ కేసులో ఉంది, దీన్ని స్మాల్ కేసులోకి చేంజ్ చేస్తుంది. ఇవి స్ట్రింగ్స్ యొక్క ఫంక్షన్స్. వీటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎగ్జాంపుల్ వైజ్ చూస్తే మనకి అవి ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది మనం స్ట్రింగ్ లెంత్ చూద్దాం. సేమ్ యాష్ ఇన్క్లూడ్ stdio.h స్ట్రింగ్ .h అనేవి హెడర్ ఫైల్స్. మెయిన్ నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ క్యారెక్టర్ అనే డేటా టైప్లో స్ట్రింగ్ నేమ్ని str1 అని తీసుకున్నాం, సైజు 20 తీసుకున్నాం. దీంట్లో భవానీ హోమ్ టెక్ అని ఇచ్చాం డబుల్ కోటేషన్లో. ఇది ఎలా కౌంట్ చేసుకుంటుందో చూద్దాం. ఇక్కడ ప్రింట్ ఎఫ్లో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ str1 అంటే ఈ str1లో స్టోర్ అయిన ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ని మనం చూపించమని అడుగుతున్నాం. ఇక్కడ str1 కదా, ఇందులో అన్ని వాల్యూస్ని కౌంట్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 అంటే మనకి స్పేసెస్తో సహా కౌంట్ చేసుకుంటుంది స్ట్రింగ్స్ అనేది. మనం ముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా, స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా నల్ స్పేస్ ఉన్నా కూడా దాన్ని కూడా కౌంట్ చేస్తుంది. అలాగే మనం గెట్స్ని కానీ పుట్స్ని కానీ ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది, లాస్ట్లో ఉన్న వాల్యూని నల్ క్యారెక్టర్ కింద తీసుకుని అక్కడ ఆపేస్తుంది కదా. సేమ్ అలాగే అంటే ఇవన్నీ కౌంట్ చేస్తే మనకి 17 వచ్చింది. ఈ 17 అనేది str1లో స్టోర్ అవుతుంది. ఈ str1లో స్టోర్ అయిన స్ట్రింగ్ లెంత్ అనేది ఈ ఫార్మాట్ స్పెసిఫైర్కి ఇస్తుంది, అది మనకి అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది 17 అని. దీన్ని మనం ప్రోగ్రామ్లోనే మనం ప్రోగ్రామ్ అనేది రాసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఈ ప్రోగ్రామ్ని మనం రన్ చేస్తే స్ట్రింగ్ లెంత్ అనేది 17 లెటర్స్ అని చూపిస్తుంది, మనం ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇది అవుట్పుట్ కంపారిజన్. అంటే మనకి ఇక్కడ వరకు కామన్, మెయిన్ నుంచే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ
క్యారెక్టర్ డేటా టైప్లో స్ట్రింగ్ నేమ్ S1 తీసుకున్నాం. ఇందులో సైజ్ 20 ఇచ్చాం. ఇక్కడ మనం భవానీ హోమ్ టెక్ అని చెప్పి ఒక మ్యాటర్ని రాసాం. నెక్స్ట్ క్యారెక్టర్లో స్ట్రింగ్ 2లో సైజ్ 20, ఇక్కడ మనం భవానీ హోమ్ టెక్ .com అని ఇచ్చాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండింటిని కంపేర్ చేయాలి కదా. సో మనం ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం. స్ట్రింగ్ కంపారిజన్ సిఎంపి S1, S2 అంటే ఇందులో ఉన్న స్ట్రింగ్స్ని ఇందులో ఉన్న స్ట్రింగ్స్ని కంపేర్ చేసి ఆ రెండు ఈక్వల్ 0 అయితే, అంటే ఆ రెండు ఈక్వల్ టు అయితే కనుక మనకి ఈ లూప్ అనేది ఓపెన్ అయ్యి ప్రింట్ ఎఫ్లో స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఆర్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అయితే ఈక్వల్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే ఎల్స్లోకి వెళ్ళాలి. అంటే ఇందులోకి రాదు, ఈక్వల్ కాకపోతే ఇందులోకి వెళ్ళదు, వెళ్లకుండా ఎల్స్లోకి వచ్చి ప్రింట్ ఎఫ్లో స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఆర్ డిఫరెంట్, అంటే రెండు ఈక్వల్ కాదు డిఫరెంట్ అని చెప్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ హోమ్ టెక్ అని ఇచ్చాం, ఇక్కడ డాట్ కామ్ అని ఇచ్చాం. సో మనకి వాటికి యాస్కి వాల్యూస్ ఉంటాయి కదా, బీకి ఒక వాల్యూ, హెచ్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని కంపేర్ చేస్తుంది, కంపేర్ చేస్తే అవి ఈక్వల్ అయితే మొత్తం ఈక్వల్ అని చెప్తుంది. సో ఇక్కడ అన్నీ ఈక్వల్ అవుతాయి, ఇక్కడ డాట్ కామ్తో సెపరేట్ అయిపోతుంది. సో ఈక్వల్ కాదు కదా, మనకి ఏం చేస్తుంది అంటే ఇందులోకి వచ్చి ఈక్వల్ కాదు కాబట్టి ఈ బ్లాక్ను వదిలేసి ఎల్స్కి వచ్చి స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఆర్ డిఫరెంట్ అని చెప్పి మనకి మెసేజ్ని ప్రింట్ చేస్తుంది. మీకు అవుట్పుట్లో చూపిస్తాను, ఈ డాట్ కామ్ తీసేస్తే ఏమవుతుంది, స్ట్రింగ్ 1 అండ్ స్ట్రింగ్ 2 ఆర్ ఈక్వల్ అని చూపిస్తుంది. మీకు ప్రోగ్రామ్లో కూడా ఎంటర్ చేసి చూపిస్తాను. రన్ చేస్తే మనకి 1 అండ్ 2 డిఫరెంట్ అని చూపిస్తుంది, డాట్ కామ్ తీస్తే ఈక్వల్ అని చూపిస్తుంది. క్యాట్ అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్. ఇప్పుడు మనం ఇక్కడ సేమ్, ఇక్కడ వరకు కామన్ అన్నీ కూడా మెయిన్ నుంచే మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యారెక్టర్లో స్ట్రింగ్ 1లో 10 అని ఇచ్చాం, ఇక్కడ హలో అని ఒక స్ట్రింగ్ని ప్రింట్ చేసాం. ఈ సెకండ్ అది కూడా సేమ్, అక్కడ ఓల్డ్ అని ఇచ్చాం. ఇక్కడ ఈ రెండింటిని కంబైన్ చేయాలనుకున్నాం. సో మనం STRCAT బ్రాకెట్లో ఓపెన్ చేసి S1, S2 అంటే ఈ S1లో స్టోర్ అయిన హలోని ఈ S2లో స్టోర్ అయిన ఓల్డ్ని కంబైన్ చేయమని చెప్పి స్ట్రింగ్ క్యాట్ ఫంక్షన్ ద్వారా యూజ్ చేస్తున్నాం. యూజ్ చేసి చెప్పాం దానికి కంపైలర్కి. సో వచ్చిన తర్వాత రెండు కంబైన్ అయ్యి ఇందులో స్టోర్ అవుతుంది, అంటే S1లో స్టోర్ అవుతుంది. మనకి హలో పక్కనే కదా ఓల్డ్ అని వస్తుంది, ఓల్డ్ తర్వాత హలో రాదు కదా. సో ఈ S1లో స్టోర్ అవుతుంది, దాన్ని మనం ప్రింట్ చేస్తాం. ప్రింట్ ఎఫ్లో అవుట్పుట్ స్ట్రింగ్ ఆఫ్టర్ కన్కాటినేషన్, అంటే కన్కాటినేషన్ అయిన తర్వాత మనకి అవుట్పుట్ అనేది ఈ S1లో స్టోర్ అవుతుంది. ఈ హలో వర్డ్, హలో వర్డ్ అనేది S1లో స్టోర్ అవుతుంది. S1లో స్టోర్ అయిన హలో వర్డ్ అనేది ఈ ఫార్మాట్ స్పెసిఫైర్కి ఇస్తుంది, %S అనేది స్ట్రింగ్ కాబట్టి. సో ఆ హలో వర్డ్ అనేది ఫార్మాట్ స్పెసిఫైర్ మనకి ఇక్కడ అవుట్పుట్లో చూపిస్తుంది, హలో వర్డ్ అనేది. సో ఇది కన్కాటినేషన్. ఈ ప్రోగ్రామ్ కనుక మనం రన్ చేస్తే హలో వర్డ్ అనేది ఒకే లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఇది అవుట్పుట్. నెక్స్ట్ క్లాస్లో మనం మిగిలిన ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ వరకు ఈ ఫంక్షన్స్ అనేవి అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ క్లాసుల్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.